అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు సీతమ్మ కళ రచయిత పుట్టగంటి గోపీకృష్ణ ఇక కథలోకి వెళ్తే అరవై ఏళ్ళ ముందు మాట ఎండ పెళ్ళున కాస్తోంది ఆ ధ్యాసే లేనట్లు ఇద్దరు అమ్మాయిలు డొంక మీద సీతతుమ్మ కాయలు ఏరుకొని ఓనీలో మూట కట్టుకుంటున్నారు చాలినన్ని పోగయ్యాయనుకున్నాక దూరాన ఉన్న రావిచెట్టుని ఎడకి చేరారు ఒక్కొక్క కాయ వలుచుకొని తింటూ రాత్రి నాకు భలే కళ వచ్చింది అంది లక్ష్మి కలంటే అడిగింది సీత నువ్వు తెలిసి అడుగుతావో తెలియక అడుగుతావో అర్థం కాదు కలంటే ఏమిటంటే నేనేం చెప్పేది కల రాని మనిషి ఉంటాడా నిజం ఒట్టు నాకెప్పుడూ కల రాలేదు నీ కర్మ నాకైతే భలే భలే కళలు వస్తాయి రాత్రి వచ్చిన కలలో అయితే టూరింగ్ టాకేస్లో సినిమాకి వెళ్ళాను అక్కడ నుండి తిరునాళ్లకు వెళ్ళాను రంగుల రాట్నం ఎక్కి తిరిగాను పీచు మిఠాయి ఐస్ ఫ్రూట్ కొనుక్కొని తిన్నాను నాకెందుకు రావు ఆ కలలు అమాయకంగా అడిగింది సీత తినటం అయిపోవటంతో లేచి నిలబడి ఏమో అంది లక్ష్మి సీత కూడా ఆమెతో కలిసి నడవటం మొదలుపెట్టింది వచ్చే నెల స్కూలు తెరుస్తారంట నీ ఏడో క్లాస్ పుస్తకాలు నాకే ఇవ్వాలి సరేనన్నట్లు తలూపింది కానీ సీతకి స్కూల్ సంగతి గుర్తురాగానే మనసులో దిగులేసింది ఆ ఊరి స్కూల్లో ఏడో క్లాస్ తర్వాత చదువులేదు ఇంకా పైన చదవాలంటే ఐదు మైళ్ళ అవతల ఊరికి వెళ్ళాలి దానికి ఆమె తండ్రి ఒప్పుకోడు ఆడపిల్లకి ఇంతకంటే చదువెందుకు అంత దూరం ఆడపిల్లను పంపడం కుదరదంటే కుదరదు అని ఖరాఖండీగా చెప్పిన ఆయన మాటలు గుర్తొచ్చి సీతకి తండ్రి మీద కోపం తన్నుకొచ్చింది తండ్రి మరీ చెడ్డవాడేమీ కాదు తను అడిగినవన్నీ కొనిస్తాడు టౌన్కి వెళ్ళినప్పుడల్లా మిఠాయి తెస్తాడు పండుగొచ్చిందంటే కొత్త బట్టలు కొనిపెడతాడు కానీ ఈ విషయంలోనే ఎందుకంత పట్టుబడుతున్నాడో ఆమెకి అర్థం కాలేదు మామూలుగా తండ్రిని ఒప్పించడం ఎలానో సీతకి బాగా తెలుసు తను అడిగింది ఆయన ఒప్పుకోనప్పుడు ఏడుపు మొహం పెట్టి దిగాలుగా కూర్చుంటే చాలు ఆయనే దిగివస్తాడు ఇవాళ ఆ మంత్రమే ప్రయోగించాలనుకుంది ఎదురు వచ్చిన తల్లిని వాటేసుకొని నాన్నని అడిగావా ఆశగా అడిగింది సీత ఏమని అదే నా స్కూలు విషయం వద్దన్న పనికి వెంపర్లాడటం తప్ప ఏముందే ఆ స్కూల్లో అదంతా కాదు నాన్నని అడిగావా లేదా చెప్పు కోపంగా అంది సీత ఇంకోసారి అడిగితే నీతో పాటు నా ఒళ్ళు కూడా చేరేస్తానన్నారు ఆ మాటతో విసివిసి నడుచుకుంటూ వెళ్ళి ఒక మూల కూర్చొంది సీత తల్లి నానమ్మ ఎంత బలితమిలాడినా భోజనం చేయలేదు కడుపులో ఆకలి మాడుస్తున్నా అలానే కూర్చుంది మామూలుగా వచ్చే సమయం దాటి ఆలస్యంగా వచ్చాడు ఆమె తండ్రి ఆ రోజు కూతురు అలగ విషయం చెప్పింది తల్లి దేనికంట అడిగాడాయన అదే పక్కూరు స్కూల్లో చేరే విషయం నసుకుదూ చెప్పింది తల్లి అది కుదరదని చెప్పానుగా చిన్నపిల్ల దానికేం తెలుసు మిగిలిన పిల్లలు వెళ్తున్నారని ఆశపడుతోంది ఎవరో కూటికి ఠికానా లేని వాళ్ళు ఆడపిల్లని అంత దూరం పంపి చదివిస్తారేమో నా కూతురు ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు చక్కగా చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని కాపురం చేసుకుంటే చాలు ఆయన మాటలు ముగించకముందే సన్నగా రాగం అందుకుంది సీత బెదిరింపు ఘట్టంలో ఇది రెండో మెట్టన్న మాట అయితే ఆ రోజు అది ఎదురు తిరిగింది అది ఏడ్చి గగ్గోలు పెట్టినా నా నిర్ణయం మారదని చెప్పు గట్టిగా అరుస్తూ చెప్పాడాయన ఇవాళో రేపు పక్కూరి మున్సబు గారి దీన్ని చూసుకోవటానికి వస్తామన్నారు వాళ్ళ అబ్బాయికి ఇచ్చి ముడిపెడితే నా బాధ్యత తీరుతుంది అసలే వాళ్ళకి ఘోష ఎక్కువ ఇక నుండి ఊరి మీద పడి తిరగటం తగ్గించి ఇంటి పట్టున ఉండమని కూతురికి చెప్పు చెప్పదలుచుకున్నది చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు సీత పెడుతున్న రాగం ఆగిపోయింది స్కూలు సమస్య కంటే పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఆ మునసబెవడో వాడు కొడుకేవడో వాళ్ళు వచ్చి తనని చూస్తే ఏం జరుగుతుంది పెళ్ళవుతుంది ఆ తర్వాత తనని తీసుకెళ్ళిపోతారు ఇక అమ్మని చూడటం కుదరదా ఈ ఊరు ఈ స్నేహితులు ఎవరూ ఉండరా అన్న ఆలోచనలతో సీతకి నిజంగా ఏడుపు వచ్చింది నాకీ పెళ్ళి వద్దు అంటున్నా సీత మాటలు ఎవరూ వినిపించుకోలేదు నేను ఆ ఊరు వెళ్ళను అంటున్న మాటలు విని నవ్వుకున్నారు ఎప్పుడూ సాయానికొచ్చే అమ్మ కూడా సీత తరపున మాట్లాడలేదు మునసబు గారి సంబంధం అంటే మాటలా నాన్న అన్నీ ఆలోచించి చేస్తారు అంతా అదే అలవాటు పడుతుంది అని తేల్చేసింది ఆ తర్వాత సీత మాట ఎవరూ పట్టించుకోలేదు వాళ్ళు రావటం సీతని చూసుకోవటం సీత నచ్చటం అన్నీ వేగంగా జరిగిపోయాయి పెళ్ళి కుదిరింది ముహూర్తాలు పెట్టుకున్నారు సీత ఎంత ఏడ్చినా ఇక తనకు పెళ్ళి తప్పదని నిర్ణయానికి వచ్చింది అన్ని రోజులు తండ్రంటే ఉన్న ఇష్టం ఆవిరైపోయింది తనని కావాలని కష్టాల సుడిగుండంలోకి నెడుతున్న రాక్షసుడిలా కనిపించాడు తండ్రి నాన్న వలనే నాకు ఈ తిప్పలు నాన్నే లేకపోతే అన్న ఆలోచన కూడా వచ్చింది కానీ లేకుండా ఎందుకు పోతాడు చచ్చిపోతే తప్ప అని మనసులో అనుకొని తన ఆలోచనలకు తనే సిగ్గుపడి తప్పు తప్పు అని పడుకుంది ఆ రాత్రి ఏడ్చి ఏడ్చి నిద్రలోకి జారుకున్న సీతకి మొదటిసారి కలొచ్చింది కలలో తండ్రి చనిపోయి కనిపించాడు ఉలిక్కిపడి నిద్ర నుండి లేచింది సీత చాలాసేపు అది కలని ఆమెకు అర్థం కాలేదు రొప్పుతున్నట్లు వస్తున్న ఊపిరి దిగకారుతున్నట్టు చెమటలు ఆమెకు మళ్ళీ నిద్రని లేకుండా చేశాయి సీత లేచి కూర్చోవటం గమనించిన నాన్నమ్మ ఏంటే నిద్రపట్టట్లా అని పలకరించింది ఏదో కల వచ్చింది గొనుగుతున్నట్టు చెప్పింది సీత నీకసలు కలలే రావంటావుగా ఇంతకీ ఏం కలేంటి అడిగిందావిడ మాగున్నగా ఏం చెప్పాలో తెలియక ఆగిపోయింది సీత సరేలే ఇప్పుడు పడుకో తెల్లారాక చెబ్దువులే అంటూ తిరిగి పడుకుంది ఆవిడ సమయం గడవటంతో మామూలు స్థితికి వచ్చింది సీత దడదడలాడుతున్న గుండె మామూలుగా మారిపోయింది తిరిగి దిండు మీద తలవాల్చింది సీత నిద్ర పట్టిందో లేదో గుర్తులేదు కానీ గొల్లున్న ఏడుస్తున్న శబ్దాలకు తిరిగి లేచి కూర్చుంది ఆ ఏడుపులు తన ఇంట్లో నుండే వస్తున్నాయి నిద్రలోనే తండ్రి గుండె ఆగి చనిపోయాడని తెలిసి కట్రాటలా నిలబడిపోయింది సీత ఇల్లంతా రోదనలతో మార్మోగుతోంది అంత దుఃఖంలోనూ తలుక్కున ఒక ఆశారేఖ సీత మనసులో మెరిసింది ఈ చావుతో ఇక తన పెళ్లి ఆగిపోతుందేమో అన్నదే ఆ ఆశ కానీ అది కూడా ఎక్కువసేపు నిలవలేదు తండ్రి చనిపోయిన వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కూతురికి పెళ్లి చేస్తే చనిపోయిన వ్యక్తికి ఉత్తమ గతులు వస్తాయని చెప్పటంతో అనుకున్న దానికంటే వేగంగా సీత పెళ్లి జరిగిపోయింది పెళ్లితో పాటే సీత మకం అత్తగారి ఊరికి మారింది ఇంట్లోకి అడుగు పెట్టే ముందు భర్త పేరు చెప్పమన్నారు సీతని సిగ్గుపడుతూ చెప్పింది సీత పేర్లు భలే కలిశాయి అన్నారందరూ పేరు రామినీడు అయినంత మాత్రాన బుద్ధులు రాముడివే ఉండనవసరం లేదని తర్వాత తెలిసింది సీతకి మునసబుగారిది పెద్ద చెయ్యి అడిగిన వాడికి లేదనకుండా సాయం చేస్తాడు ఊర్లో ఆయన మాటకి ఎదురు లేదు వంద ఎకరాల వ్యవసాయం ఆయన రాబడి కంటే ఖర్చులు అధికం రామినీడు కాక ఇద్దరు ఆడపిల్లలు ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయ్యేటప్పటికీ వారి పెళ్ళిళ్ళకి పెట్టిపోతలకి సగం పొలం తుడిచిపెట్టుకుపోయింది మరోప్రక్క రామినేడుకు లేని అవలక్షణం లేదు ఎప్పుడూ నలుగురు మనుషులను వెంటేసుకుని తిరగటం టౌన్కి క్లబ్బుల్లో పేకాడటం తాగటం అతని హాబీలు పెళ్ళైతే ఆయన మారతాడని మున్సబు గారు అనుకున్నారు కానీ ఆయన ఆశ ఆశగానే ఉండిపోయింది డబ్బు ఖర్చు తగ్గించమని నువ్వే చెప్పాలి అని అత్తగారు ఎంత మొత్తుకున్నా రామినీడు ముందు నోరు తెరుచుకునేది కాదు సీతకి ఇంతలోనే సీత నెల తప్పింది కొంతకాలం ఈ ఖర్చుల గోల అందరూ మర్చిపోయారు పుట్టిన మనమణ్ణి చూసుకొని ముద్దు మురిపం తీర్చుకోకుండానే అత్తమామలిద్దరూ రెండేళ్ల తేడాతో కాలం చేశారు ఇప్పుడు కొడుకు బాధ్యతతో పాటు ఇంటి బాధ్యత సీత మీదే పడింది రామినీడుని అడ్డుకునేవారు కానీ అడిగేవారు కానీ లేకపోవటంతో మరింత విజృంభించాడు పిల్లవాడికి స్కూల్ వయసు వచ్చేటప్పటికీ యాభై ఎకరాలు పాతిక్కి పడిపోయాయి రామినీడికి తండ్రి బతికుండగా దొరికిన గౌరవం క్రమక్రమంగా తగ్గిపోయింది తాగటమే కాకుండా ఊర్లో వాళ్లతో గొడవలు పడటం ఎక్కువైంది సీతకి ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు తనకు జరిగిన అన్యాయం తన కొడుక్కి జరగకూడదన్నది ఆమె అభిమతం అతన్ని కోరుకున్న చదువు చదివించి జీవితంలో పైకి తీసుకురావాలన్నది ఆమె ఆశయం మరోవైపు చూస్తుండగానే కమతం తగ్గిపోయింది వచ్చే ఆదాయం అంతంత మాత్రం రామినీడు మాత్రం ఎంత చెప్పినా వినకుండా అప్పులు చేసి మరీ ఖర్చులు చేస్తున్నాడు రోజూ ఇంటి మీదికి ఎవరో ఒకరు రావటం అప్పు తీర్చమని సీతని ఒత్తిడి చేయటం మామూలయింది వెనుక ఉన్న ఆస్తి చూసి వాళ్ళే అతనికి ఎగబడి అప్పులిస్తున్నారని ఆమె అనుమానం కానీ ఏమి చేయగలదు ఈ ఊరి స్కూల్లో పదో క్లాస్ వరకు ఉంది సీత కొడుకు బాగా తెలివిగలవాడని బాగా చదివిస్తే పైకొస్తాడని అందరూ సలహాలిస్తున్నారు కానీ రామినేడు ఖర్చు పెట్టే వేగం చూస్తే పిల్లవాడిని చదివించగలగటం అనుమానమే అనుకుంది సీత నాన్న ఎందుకమ్మా అన్ని అప్పులు చేస్తాడు అని అడిగే కొడుకుకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అలా అని భర్తను కంట్రోల్ చేసే శక్తి మొదటి నుండే లేదు మనం టౌన్లో ఉంటున్నట్లు పెద్ద స్కూల్లో చదువుకుంటున్నట్లు కలొచ్చిందమ్మా అన్నాడు కొడుకు ఒకసారి ఆమెకి తన తండ్రి చనిపోయిన రోజు వచ్చిన కల గుర్తొచ్చింది ఆశ్చర్యంగా ఆ తర్వాత ఆమెకి మళ్ళీ కల రాలేదు నా స్నేహితుడి నాన్న పొలం అమ్మేసి టౌన్కి వెళ్ళిపోతున్నాడు వీడిని అక్కడే ఉంచి కాలేజీలో చేరుస్తాడంట అన్నాడు కొడుకు తన భర్త ఆ పని ఎట్టి పరిస్థితుల్లో చేయడని సీతకి తెలుసు ఆస్తి అంతా ఖర్చు చేసినా భర్త మీద రాని కోపం కొడుకు భవిష్యత్తుకు అడ్డుపడుతున్నాడని వచ్చింది కానీ అతన్ని ఎలా అడ్డుకోవాలో తెలియటం లేదు ఇట్లాంటి మొగుడు ఉంటే ఏమి లాభం ఊడితే ఏం లాభం చస్తే అన్న పీడ విరగడవుతుందేమో అనుకొని నాలుక ఖర్చుకుంది తనే తన భర్త చావు కోరుకొని తప్పు చేస్తున్నానన్న అపరాధ భావంతో ముడుచుకొని పడుకుంది ఆమె కానీ ఆలోచించే కొద్దీ ఆమెకు భర్త బతికుండే కన్నా చనిపోతేనే నయమని అనిపించింది అతను బతికుంటే ఆస్తి అమ్మనివ్వడు కొడుకుని టౌన్కి పంపి చదవనివ్వడు అలా అని ఏదన్నా ఆస్తి మిగులుస్తాడా అంటే అదీ లేదు కొడుకు పెద్దయ్యేటప్పటికీ ఉన్నదంతా ఊడ్చి వాడి మీద ఆధారపడతాడు తన జీవితం నాశనం చేసుకుందేగాక ఇప్పుడు కొడుకును కూడా ఎదగకుండా చేస్తున్నాడు అట్లాంటివాడు పోవాలని కోరుకోవటం తప్పు కాదనే నిశ్చయానికి వచ్చిందామె ఆమె కోరికని నిజం చేస్తున్నట్లు తిరిగి ఆమెకు ఆ రాత్రి కల వచ్చింది ఆ కలలో చనిపోయి కనిపించాడు రామినేడు భయంతో శరీరమంతా వణుకుతుంటే లేచి కూర్చుంది సీత ఏమైందమ్మా అడిగాడు కొడుకు ఏమీ లేదు నువ్వు పడుకో అని అతన్ని పడుకోబెట్టింది ఒకసారి లేచి ఇంట్లో భర్త ఉన్నాడేమో అని చూసింది అతను రాత్రి రాలేదు అది అతనికి మామూలే కల రాకపోయి ఉంటే సీతకి కూడా మామూలే ఇంకా తెల్లవారటానికి చాలా సమయం ఉంది వాకిట్లో ఒక్కటే కూర్చుంది సీత ఏదో వార్త కోసం ఎదురు చూస్తున్నట్లు గంట గడిచింది రెండు గంటలు గడిచాయి తూర్పున వెలుతురు పొడ చూపింది ఏ వార్త రాలేదు ఆమెకు తన మూర్ఖత్వానికి తనకే నవ్వు వచ్చింది ఒకసారి ఏదో కాకతాళీయంగా కలలో కనిపించింది నిజంగా జరిగిందని ప్రతిసారి అలా జరగాలని ఎక్కడ ఉంది నిరాశగా లేచి ఇంట్లోకి నడవబోతూ ఆగిందామె దూరంగా ఊర్లోకి వస్తూ కనిపిస్తోంది ఒక పోలీసు జీపు అది సరాసరి వచ్చి ఆ ఇంటి ముందే ఆగింది ఇది రామినీడు గారి ఇల్లేనా అడిగాడతను అవును మీరు నా పేరు సీత ఆయన నా భర్త ఐఆమ్ సారీ రాత్రి క్లబ్బుల్లో డబ్బుల దగ్గర తేడా వచ్చి ఒక వ్యక్తి మీ ఆయన్ని కత్తిపొట్టి పొడిచాడు ఆయన ఇప్పుడు అనుమానంగా అడిగింది సీత సారీ ఆయన చనిపోయారు చెప్పాడతను సీత కంట్లో నుండి ధారగా కారుతున్న కన్నీలను చూసి అతను తల వంచుకున్నాడు అవి ఆనంద బాష్పాలని అతనికి తెలిసే అవకాశం లేదు ఆ తర్వాత జరగాల్సినవన్నీ చకచకా జరిగిపోయాయి రామినీడు అంత్యక్రియలు జరగకముందే అప్పుల వాళ్ళు మీద పడ్డారు ఆస్తి అంతా అమ్మిన సీత వాళ్ళ అప్పులు తీరగా మేలిన డబ్బులు తీసుకొని టౌనుకు మకాం మార్చింది కొడుకును మంచి కాలేజీలో చేర్చింది ఇక అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు అంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకున్నాడు డాక్టర్ అయ్యాడు బాగా డబ్బు ఉన్నవాళ్ళు కోరిమరీ పిల్లనిచ్చి పెళ్లి చేశారు సొంత హాస్పిటల్ కట్టుకున్నాడు సంపాదన లక్షల్లో నుండి కోట్లల్లోకి మారింది వాడికి పిల్లలు పుట్టారు వారందరినీ చూసుకుంటూ తన శేషజీవితం గడపవచ్చుననుకుంది సీత కానీ ఆమెకు అదృష్టం కూడా దక్కలేదు వస్తున్న డబ్బుని ఏం చేసుకోవాలో తెలియని డాక్టర్ కొడుకు నగరం నాలుగు మూలలా ఇల్లు కట్టించాడు అయితే ఏ ఇంటిలోనూ తల్లికి చోటు కల్పించలేకపోయాడు ముసలి సీత ఇప్పుడు ఎవరికీ అవసరం లేదు ఉన్న ఆస్తినంతా ఆరగించడం తప్ప వాళ్ళు నా కోసం చేసింది ఏముంది అంటాడు కొడుకు తండ్రి చేసిన అప్పుల్ని తల్లి మీద రుద్దుతున్నానని అతను అనుకోడు ఆవిడ మంచిదే కానీ ఈ వాతావరణానికి అడ్జస్ట్ అవ్వలేదు అని అందరి ముందు అంటుంది కోడలు ఆమెను ఇక్కడ నుండి పంపేస్తే తప్ప వీలు లేదని ప్రైవేటుగా భర్తకి వార్నింగ్ ఇచ్చింది మనవడు మనవరాలు ఉన్నారు కానీ వారికి నాయనమ్మ అంటే పని చెయ్యని పని మనిషని తప్ప మరో రకంగా తెలియదు భార్య ఒత్తిడికి లొంగక తప్పలేదు అతనికి అందరి అసౌకర్యాలకు విరామమిస్తూ సీతను వృద్ధాశ్రమంలో చేర్చటానికి నిర్ణయించుకున్నాడతను నేను మీకేమడ్డంరా నన్ను ఇక్కడే ఉంచనరా అని బతిమాలింది సీత నీకు తెలియదులేమ్మా నీకు అక్కడే బాగుంటుంది ఆమె మాట వినిపించుకోకుండా అనటమే కాదు సీతని ఆశ్రమంలో వదిలి వెనక్కి చూడకుండా వచ్చేశాడు దూరంగా వెళ్ళిపోతున్న కొడుకును చూస్తూ ఉండిపోయింది సీత అలా చూస్తున్న ఆమెకు మనసులో ఒక ఆలోచన వచ్చింది ఆ ఊహకే శరీరం జలధరించినట్లయి పక్కనన్న స్తంభం పట్టుకొని నిలదొక్కుంది ఆ తర్వాత సీత మరీ నిద్రపోలేదు గంట తరువాత గంట గడిచింది గంటలు మారి రోజయ్యింది ఆమె కళ్ళు విషాదాన్ని నిర్వేదాన్ని వర్షిస్తున్నాయి మొదటి రోజు ఎవరూ ఆమె నిద్రపోకపోవటాన్ని గమనించలేదు రెండవ రోజు గమనించినా పట్టించుకోలేదు మూడో రోజు వస్తున్నా నిద్రను ఆపుకోవటానికి సూదితో శరీరాన్ని గాయపరుచుకుంటున్న సీతని ఆపకుండా ఉండలేకపోయాడు అక్కడి కేర్ టేకర్ అతను ఎంత బతిమిలాడినా ఆమె మంచం మీద పడుకోవటానికి కూడా అంగీకరించలేదు ఆశ్రమం నిర్వాహకులు కొడుక్కి ఫోన్ చేశారు అలా అయిన ఇంటికి తీసుకెళ్తానని ఆమె అలా చేస్తోంది అలా ఎన్ని రోజులు చేయగలదు అన్నీ అవే సర్దుకుంటాయి అన్నాడు తప్ప అతను రాలేదు ఐదో రోజు సీత పూర్తిగా నీరసించిపోయింది ఆల్కహాల్ తాగిన వ్యక్తి శరీరం మీద కంట్రోల్ కోల్పోయినట్లు ఆమె శరీరం నిలకడలేక తూలుతోంది మామగారు మీరు ఇలాగే ఉంటే స్పృహ కోల్పోతారు కాసేపు నిద్రపోండి అన్న కేర్టేకర్ మాటలు ఆమె వినిపించుకోలేదు నేను నిద్రపోకూడదు నాయన అంది నీరసంగా ఇలా అయితే ఇంజెక్షన్ ఇచ్చి నిద్రపుచ్చవలసి ఉంటుంది అన్నాడతను మీరు అలా చేస్తే మెలకువ రాగానే బావిలో దూకుతాను మాట్లాడే ఓపిక లేకపోయినా మాటలు కూడ వల్లుకొని చెప్పింది సీత ఓటమిని అంగీకరించి తిరిగి సీత కొడుక్కి ఫోన్ చేశాడు ఆ కేర్టేకర్ ఆమె మా మాట వినటం లేదండి ఆమె ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణించింది మీరు ఆమెని వెనక్కి తీసుకెళ్లటం మంచిది ఎట్టకేలకు విసుక్కుంటూ వచ్చాడు సీత కొడుకు ఎందుకమ్మా ఇలా ఏడిపిస్తున్నావు ఎవరిని సాధించాలని అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు అతను నీ మంచి కోసమే అక్షరం అక్షరం కూడబలుక్కుంటూ అంది సీత ఏమిటమ్మా నా మంచి ఇలా చేసి నాకేం మంచి చేస్తావు చెప్తాను పొరపాటున కూడా నాకు మందు ఇచ్చి నిద్రపుచ్చే పని చేయకు ఏం మొదటిసారి మా నాన్న మీద పిచ్చి కోపం వచ్చినప్పుడు ఆయన చచ్చిపోతే బాగుంటుందనుకున్నాను ఆ రాత్రి అదే కలలో వచ్చింది తెల్లారేటప్పటికీ ఆయన చచ్చిపోయాడు తర్వాత నీ అభివృద్ధికి అడ్డు వస్తున్నాడని మీ నాన్న చనిపోతే బాగుంటుందనుకున్నాను ఆ రాత్రే మృత్యువు మళ్ళీ నన్ను కలలోకి పలకరించింది మీ నాన్న చచ్చిపోయాడు ఇప్పుడు నేను వద్దనుకున్నా నీ మీద కోపం రాకుండా ఆపుకోలేకపోతున్నాను షాక్ తిన్నట్లు లేచి నిలబడ్డాడు కొడుకు అంటే నేను చచ్చిపోవాలనుకుంటున్నావా కాదురా కన్నా నువ్వు వందేలు బతకాలనుకుంటున్నాను నాకు తెలియకుండానే నా మనసులో ఏ మూలో నీ మీద కోపం ఉంటే పొరపాటున నిద్రపట్టి నాకు కలలో ఏదన్నా అశుభం కనిపిస్తుందేమో అని నిద్రపోవటమే మానేశాను అంతే తప్ప నిన్ను సాధిద్దామని కాదు నిద్రలేక నేను చచ్చిపోయినా పర్వాలేదు నిద్రపోయి నిన్ను చంపుకోకూడదని ఇలా చేశాను తలవాలిస్తూ అంది సీత కథ ఇంతటితో ముగిసిందండి మరిన్ని కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి